Next Vijayawada Veladam, Bejavada Indra Kiladripai Dasara Sharan-Navaratri Utsavalu Vaibhavanga Jarugutunnayi Utsavallo Bhaganga Ivala Ammavaru Annapoorna Devi Avataranlo Bhaktulaku Darshanamistunnaru Sakala Jeevarasulaku Aharanni Prasadinche Annapoorna Devi Kavadanto Ee Ammavari Alankaraniki Pratyeka Pradhanyata Undi Dinto Tellavaru Jamu Nunche Bhaktulu Alayaniki Bhariga Cherukuni Durgammanu Darshinchukuntunnaru Akkadi Taja Samacharam Andinchadaniki Maa Pratinidhi Harish Siddhanga Unnaru Bazar Durgamalayamlo Irozu, Nalugo Roju, Dasara Sharan-Navaratri Mahotsavalu, Irozu Ammavaru, Annapoorna Devi Alankaramlo, Bhaktulaku Darshanamistunnaru, Annapoorna Devi Alankaram Konnatuvanti, Visishtatani Drushtilo Pettukoni, Pedda Sankhyalo, Bhaktulu Kuda Vachi, Ammavarini Darshinchukunetuvanti Paristhiti Kanipistundi, Pradhananga Annapoorna Devi Alankaram Chala Visishtata Undi, Sakala Jeevarasuliki, Tana Avayavala Nundi Kuda, Ammavaru, Andariki, Jeevalu, Manushuliki, Ade Vidhanga, Itara Jeevalu Andariki, Nitiki Kuda, Annaprasadan and Ninchinatundi, Amavarga, Dazar Dragamanu, Kulusuntaru, Kirtistuntaru, Amavarika, Radha Nithani, Telskuna Twenty Bakhtunta, Amavari, the Arsena, Annapoorna Devi Alankaram Twenty, Turkoman, the Sinskan with Alasar, Chapane, Allah Philotner, Allah the Mikikan. Chala, Santoshing Philotan, Darsan Gorachal Sakaga in the Amor Chala Bak and Pincharu, Ananga Vilton only, Amor, the Rose it like a happy Zargan Korkun now. బైట్కి వచ్చిన తర్వాత విశాల ప్రాంగణం అంతా చూసుకోవడం మాకు చాలా ఆత్మీయ ఆధ్యాత్మికంగా ఇక్కడ చాలా బాగుంది మాకు ఇంత విశాలంగా ఉన్నందువల్ల గుడి చాలా ఇంకా డెవలప్ చేస్తే చాలా భక్తులు ఇంకా పెరుగుతారు అండ్ ఇంకా అమ్మవారి యొక్క ప్రతిష్ట ఇంకా పెరుగుతుందని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం ఈవో గారిని కానీ పాలకవర్గం కానీ గవర్నమెంట్ వారిని కానీ ఇంకా సదుపాయాలు కలిగించాలని కోరుతున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి ఇంకా చెప్పండి అమ్మా ఎలా ఉంది అమ్మవారి అలంకారం అన్నపూర్ణ దేవి అలంకారం చాలా విశిష్టత ఉంటుంది ఎలా ఫీల్ అవుతుంది బాగా దర్శనం చేసుకొనిస్తున్నారు అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్నారు ఎలా ఉంది ఇది మొదటిసారిగా రావడం అండి చాలా బాగుంది ఇక్కడ అక్కడ స్నానానికి వెళ్ళాము అక్కడ బాగుంది లైన్ క్యూ మొత్తం బాగుందండి వాటర్ సప్లై అన్ని బాగున్నాయండి చాలా బాగా దర్శనం చేసుకున్నామండి భక్తులు కూడా తన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మవారి అలంకారం నేను సోదరుల నుంచి వచ్చామండి ఈస్ట్ గోదావరి ఇక్కడ చాలా బాగుందండి ఏర్పాట్లన్నీ బాగా చేశారు బాగా దర్శనం కూడా బాగా అయింది ఏర్పాట్లు బాగున్నాయండి డ్రైవర్ మండలం సోమేశ్వరం అండి ఏర్పాట్లు చాలా బాగున్నాయండి మీరు ఎక్కువ వస్తున్న సంవత్సరం రెండు మూడు సార్లు చాలా బాగా జరిగినాయండి ఏర్పాట్లు చాలా బాగా జరుగుతుంది మొత్తం మీద ఈరోజు అన్నపూర్ణ దేవి అలంకారం అన్నపూర్ణ దేవి అలంకారానికి మంచి ఆదరణ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి జీవరాశులు అందరికీ అవసరమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి అమ్మవారిగా బెజవాడ దుర్గమ్మ అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నారు ఇంకోవైపు ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా భక్తులు విశేషంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు నాలుగో రోజు అమ్మవారి అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నటువంటి దజవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు బెజవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు జయభావాన్ని నామస్మరణతో ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా నాలుగో రోజు చేరుకున్నటువంటి అన్నపూర్ణాదేవి అలంకారం చాలా విశిష్టమైనటువంటి అలంకారం సకల జీవరాశులకి ప్రధానమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి అమ్మవారుగా తన శాఖల నుండి శాఖలుగా విస్తరించి తన శాఖముల నుండి అమ్మవారు జీవరాశులన్నిటికీ కూడా మనుషులు అదేవిధంగా ఇతర జీవరాశులు భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులన్నిటికీ కూడా అమ్మవారు ఆహారాన్ని అందించేటువంటి జీవనాడి అమ్మవారు అమ్మవారి యొక్క అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తున్నారు కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి